गुरुदत्ता जय गुरुदत्त श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रयाय नमः गुरुदेवदत्ता अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं येन తస్మై శ్రీగే నమీగురుదేదత్త ఓం శ్రీగరువ్యో నమ ప్రేమస్వరుపులారా సర్వమానవాళీ సత్య జ్ఞాన అనంత బ్రహ్మాండాదులను తెలుసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ప్రతివారు ఎంచుకుంటూ ఉంటారు అలా ఎంచుకునే నెపంలో ప్రతివారి కూడా మొట్టమొదట అజ్ఞానముతోనే మొదలవుతుంది మొట్టమొదట అర్జునుడు నేను యుద్ధము చేయను అన్నాడు కృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయాలి అని బోధ చేశాడు జ్ఞానం జ్ఞానబోధ ఎప్పుడు జరిగిందో ఆ తర్వాత అర్జునుడికి బలం చేకూరి జ్ఞానంలో ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అలాగే ప్రతి మనిషికి కూడా జ్ఞానం 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 ఈరోజు మనం చెప్పుకునే ఈ విషయాలు కూడా జ్ఞానానికి సంబంధించి సాధన ఎలా ఎలా జ్ఞానాన్ని మనం ఆర్జించాలి సద్గురువుల నుంచి ఎలా జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశం మనకు అనే ఆతృత అనే తపన మనకు ఉండాలి హిమాలయాల్లో ఒక అద్భుతమైన సరోవరంలాగా బ్రహ్మకమలాలతో వికసించి ఉన్న ఒక సరోవరంలో మేము సాధన చేసిన రహస్యాన్ని రోజు తెలియచేస్తాం మిత్రులారా జ్ఞాన ఆర్జించే మీ అందరికి కూడా ఎంతో శరణాగతి భావం ఎంతో భక్తి తపన ఉంటే తప్ప జ్ఞానం అనేది లభ్యం కాదు జ్ఞానం అనిర్వచనీయం దాన్ని విశ్లేషించలేము అయితే అది ఎలా సాధన చేయాలి ఎలా దాంట్లో ఉత్కృష్టమైన శక్తిని సంపాదించాలి అనేది మనం తెలుసుకోవాలి ఒకనొక సమయంలో మేము బద్రీనాథ్ ప్రాంతంలో ఉండేటప్పుడు బద్రీనాథ్ దగ్గరగా మా బృందంలో ఇద్దరు ముగ్గురు సాధువులు కూడా ఉండడం జరిగింది మీ ముగ్గురం కలిసి మా తపస్సు సతోపంతులో చేయాలి అని సంకల్పించాం అయితే అది నవంబరు మొదటి మాసం నవంబరు మొదటి మాసంలో మేము సతోపంత్ అనే ప్రాంతానికి వెళ్ళాలి చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో ఎంత కష్టమో కొంచెం ఆ బిస్కెట్లు లాంటివి ఏదో తీసుకొని ఆహారం తీసుకొని అటుకులు తీసుకొని కొద్ది రోజులు మా దగ్గర ఆహారం ఉండేటట్టుగా చూసుకొని బయలుదేరాము నవంబరు నెల మొదటి మాసంలో నవంబర్ ఒకటి రెండవ తారీఖులో మేము సతోపంత్ అనే క్షేత్రానికి బయలుదేరాం అది హిమాలయాలకు అతి ఎత్తులో ఉన్నది అతి చాలా ఎత్తులో ఉంది ఈ సతోపంతే పూర్వములో ధర్మరాజు ఈ సతోపంతు మీదనే స్వర్గారోహిణి చేరుకున్నారని మన పురాణాలు చెబుతున్నాయి ఈ సతోపంతు ఒక అద్భుతమైన ఆనంద పార్వస్య యోగికి తపస్సు కలిగించే స్థలం చాలామంది అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కానీ అంత సులభంగా అక్కడ సాధనా సంపత్తిని పొందాలంటే నిలబడలేరు ఏమిటి విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది ఈ నవంబర్ మాసం దాటిన తర్వాత మంచు నిండుతూ ఉంటుంది ఆ సతోపంతు గురించి చెప్తుంటే అక్కడ ఋషులు అక్కడ మహాత్ములే నాకు దర్శనమిస్తూ ఉంటారు ఎంత బాగుంటుందో గంభీరంగా కర్రతో వెళుతూ ఒక కర్ర పట్టుకొని ఇంకొక స్వామీజీ సన్నగా ఉండేవాడు ఆయన పేరు చైతన్య చైతన్య బ్రహ్మచారి అని ఒక ఆయన ఉండేవాడు ఆ చైతన్య బ్రహ్మచారి నేను నేపాలికి సంబంధించిన ఒక సాధువు ఉగ్రం కలిసి ఈ సతోపంత్ యాత్ర మొదలుపెట్టాం ఈ సతోపంత్ యాత్ర అక్కడికి చేరిన తర్వాత అక్కడి భక్తులందరూ కూడా చాలామంది కిందికి వచ్చేస్తున్నారు కారణం ఏంటంటే ఇక మంచు పెరిగే సమయం అది మేము ముగ్గురం కూడా అక్కడ ఉండే గుహకు చేరుకొని ఎవరికు సాధన వీలుగా వారు సాధన చేసుకుంటూ అలా సతోపంతిలో జీవిస్తూ వచ్చాం చైతన్య స్వామి మంత్ర సాధనలో మంచి సాధనా సంపత్తి కలవాడు ఇక నేపాలీ స్వామి ఒక త్రిశూలాన్ని తన ఎదురుగా పెట్టుకొని దాన్నే చూస్తూ ఆయన కొన్ని యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవారు నేను మాత్రం బ్రహ్మకమలాల ఎదురుగా కూర్చొని వాటిని చూస్తూ అక్కడ ధ్యానం చేసేవాడిని అవి మరిచిపోలేనివి రోజు కొంచెంగా ఆహారం తీసుకొని అక్కడ కొన్ని రోజులు ఉండడం జరిగింది ఎన్నో అద్భుతాలను మేము సందర్శించాం ఇక అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇక మేము తిరుగు ప్రయాణం చేద్దామని మా ప్రాంతం దాటి కొంచెం ముందుకు రాగానే మంచు బాగా కృషి మార్గం అంతా బూడిపోయింది మార్గం అంతా ఇక ఎక్కడే కానీ మార్గం మేము ఏ ఏ మార్గంలో వచ్చామో ఆ మార్గం కనపడడం లేదు మంచుతో మొత్తం కప్పబడిపోయింది ఏమి చేయాలో తెలియదు ఈ వచ్చిన ఆర్మీ వాళ్ళు ఆఫీసర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈ సతోపంతుకు కూడా వాళ్ళు వచ్చి ఎవరూ లేరిక అందరూ కిందికి వెళ్ళిపోతున్నారు మాకు కూడా మేము ఉన్నామని తెలిస్తే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఆర్మీ వాళ్ళు వచ్చి మీరు కూడా ఇక కిందికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు ఆఫీసర్లు అయితే మేము మాకు అలా ఎవరు చెప్పలేదు మేము ఆ ఆ గుహలోనే కూర్చొని అక్కడే 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 అక్కడ జీవించడానికి కొన్ని అటుకులు కొంత ఇంధనం మండించుకోవడానికి తర్వాత కర్పూరము అగ్గిపెట్టెలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా దాచుకొని కొంచెంగా ఆహారం తీసుకుంటూ ఖర్జూర పనులు తింటూ అలా సాధన చేశాం ముగ్గురు కూడా ఎవరి సాధనలో వాళ్ళు అనేకమై సాధన చేస్తున్నాం అయితే దేహం మీద దేహం మీద వైరాగ్యం దేహం మీద ఎప్పుడు ఎలా సాధన చేయాలో తెలుసుకొని ఉండాలి నేపాలి వారు గంభీరంగా ఉండేవాడు సాధనలో ఇంకా ఆయనకి పూర్ణ పరిపక్వమైన స్టేజీ అంత రాలేదు అంటే ఇంకా కొంచెం పూర్తి పరిపక్వంగా రాలేదు ఆయన మొదటి దశలో వైరాగ్యం ఎక్కువై నేను ఈ చెప్పులు వదిలేస్తాను స్వామీజీ అని చెప్పి ఆయన మంచిగా ఉండే చెప్పులు కూడా వదిలేసాడు ఆయన బూట్లు లాంటివి ఉండేవి మా బూట్లు మాకుండేవి అయితే ఆయన కొంచెం పెద్దవాడు ఆయన కొంచెం ఆయన పాదాలు కూడా చీలి ఉన్నాయి పాపం వైరాగ్యంగా ఉండాలనుకుంటాడు కానీ వైరాగ్యం ఉండలేడు ఎందుకంటే ఆ నడవలేడు పాపం మంచులో ఎమ్మడే మా బూట్లు ఆయనకి ఇయడం జరిగింది ఇక మరి మాకెలా మంచులో ఇలా వేస్తే మోకాళ్ళ పరిధి వరకు మంచు వస్తుండేది మార్గం అంతా కనపడడం లేదు అలా దగ్గర దగ్గర ఒక రెండు వందల మీటర్లు నడవాలి అంతలోకి ఒక ఆర్మీ వాళ్ళు వదిలేసినవి బూట్లు కనిపించాయి అరే ఇక బాగుంటాయి కదా ఆ బూట్లు వేసుకుందామని చెప్పి ఆ బూట్లు నేను తొడుక్కున్నాను తొడుక్కుంటే అవి కింద చినిగిపోయి ఉన్నాయి అందుకని వాళ్ళు అక్కడ వదిలేశారు కింద పాదం మొత్తం ఇలా ఊడిపోయిందనమాట పైది మాత్రం ఉంది ఇంత వరకు ఉంటాయి మోకాళ్ళ వరకు మన మోకాళ్ళ వరకు ఉంటాయి ఆ బూట్లు ఆర్మీ వాళ్ళే సరే అని చెప్పి మేము ఏం చేసామంటే మా దగ్గర కొన్ని రజు అంటే తాడు తాడు లాంటివి ఉండేవి అవన్నీ మన ఇలా చుట్టి పాదాన్ని పెట్టుకొని నేను కాలు వే వేసుకొని అన్నీ సెట్ చేసిన తర్వాత దాన్ని బిర్రగా చుట్టి మొత్తం కాలు వరకు అది చుట్టుకున్నాం చుట్టుకున్న కారణం ఏంటంటే అంతకుముందే కొంచెం ముందే ఏమైందంటే కొంచెం జారి బాగా నా మోకాలు పగిలి దెబ్బ తగిలింది భయపడింది ఏం లేదు మనం అనుకున్న లక్ష్యం కోసం చేస్తున్నాం అంతే ఇక అమ్మడి అది వేసుకొని అది బాగా అప్పుడు కోసలతో చుట్టుకొని నడిచాం ఆ నేపాలి బాబా అరే బహత్ బడియా అని అంటున్నాడు బలి చేసుకున్నారే అంటున్నాడు నాతోటి టీకే మహారాజీ అని చెప్పి వినయంగా అక్కడి నుంచి సతోపంధ నుంచి బద్రీనాథ్ రావడం జరిగింది జ్ఞానం ఇవన్నీ ఎందుకు చేసేది ఇవన్నీ జ్ఞానము కోసం జ్ఞానము ఏమిటి ఆ జ్ఞానాన్ని ఎలా ఆర్జించాలి భగవంతుడు కుటుంబము అనే ఈ రెండు విషయాలు తప్ప అన్యత్ర విషయాల్లో మనంకిన ఆకర్షణకు లోనైతే జ్ఞానసిద్ధి కలగదు భగవంతుడు మన కుటుంబ పరిస్థితులు తప్ప అన్ని విషయాల మీద మనం ఆకర్షించబడిపోతుంటాం చూసిందల్లా కోరుకుంటుంటాం చూసిందల్లా కావాలనుకుంటుంటాం ఇవన్నీ కూడా అలా అనుకునే వారికి భగవత్ ప్రాప్తి కలగదు అనేది యథార్థ సత్యం ఎప్పుడైతే మనం భగవంతుడు కుటుంబ పరిధిలోనే ఉండి సంపూర్ణ శరణాగతి భావమైన భక్తి మనలో ఉండగలిగితే అది ఖచ్చితంగా నిన్ను దైవ మార్గంలోకి తీసుకెళ్తుంది మిత్రులారా యథార్థ సత్యం దృఢమైన నిశ్చయం ఏకాయనో మగ్గు అంటారు పాళి భాషలో బుద్ధత్వంలో మన ధర్మ భిక్షువులు ఏకాయన మగ్గు మగ్గు అంటారు అంటే ఒకే దాని మీద దృఢమైన స్థిరమైన నిశ్చయం ఉంటే తప్ప ఈ సాధనాలు అన్నీ కూడా సిద్ధించవు అది ఏ సాధనైనా ఇలా నేను కూర్చుంటాను నాలుగు గంటలు నా కాళ్ళు తీయను దృఢమైన నిశ్చయంతో నేను అలాగే కూర్చొని ఆ భగవత్ చింతన చేస్తాను నా సర్వము వడ్డి నా ఆత్మలో నేను లయమై సాధన చేస్తాను అనే దృఢనిశ్చయం లేకపోతే నీకు సాధన ఏదీ కలగదు అది సాధనైనా భౌతిక జగత్తుకు సంబంధించిన ఏ పనైనా సరే పూర్తి విశ్వాసము దృఢమైయము చేసుకొని ఎవరైతే దృఢ నిశ్చయంతో మూడు సంవత్సరాలు ఒకే దాని మీదగిన దృష్టి పెట్టి సాధన చేస్తే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు కానీ దృఢ నిశ్చయం మనోనిశ్చయం ఇది దృఢంగా ఉండాలి అలాంటి దృఢమైన విశ్వాసం మనలో కలిగితే సతోపంతేంది స్వర్గారోహిణిని కూడా మనం చేరవచ్చు శరీరంతో ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు అదే సమయంలో అక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి మళ్ళా తిరిగి పర్వతాల కిందికి వచ్చి అక్కడి నుంచి కొద్ది రోజులు అక్కడ ఉండి గంగోత్రి వెళ్ళడం జరిగింది గంగోత్రిలో ఎక్కడ సాధన చేసుకోవాలి ఎక్కడ సాధన చేయాలి అని తప్పిస్తున్నప్పుడు నేను అప్పటికి అక్షర పురోచ్ఛరణ గాయత్రి చేస్తున్న లక్షల పురోచ్ఛరణ అక్షర లక్ష గాయత్రిమంత పురచ్చరణ ఉన్నది హిమాలయాల్లో అలా జరుగుతూ ఉండి జరుగుతూ ఉన్న సమయంలో ఎక్కడ చేస్తే సిద్ధి కలుగుతుంది అని చెప్పి గంగోత్రి అని ఒక సాధువు చెప్పారు అక్కడి నుంచి గంగోత్రి బయలుదేరి గంగోత్రిలో ఎవరి దర్శనము చేస్తే నీకు గాయత్రి సిద్ధి కలుగుతుంది అని బాగా తీక్షణంగా సాధన చేస్తూ ఉన్నా ఇంకా మంత్రసిద్ధి కలగలేదు గాయత్రిని నా నలలో నింపుకోవాలి అయితే ఎక్కడ సాధ్యమవుద్దిదని అని తెలుసుకొని 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 అప్పుడు ఒక ఆయన పేరు వినిపించింది సామాన్యుడు కాదు మహాతపస్వి వాళ్ళ పేర్లు చెప్పుకున్నప్పుడే నాకు ఒక రకమైన మత్తు ఆవరిస్తుంది వాళ్ళ పేర్లు వింటేనే ధ్యానం 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 అందరూ అనుకుంటారు గురువుగారు ఎందు మత్తుగా ఉంటారు ఏంది అని అందరికీ యోగం అనేది తెలుసుకోగలిగితే ఎప్పుడూ ఆనందమైన మత్తు ఉంటుంది దాన్ని వర్ణించలేక ఆ భావాలు గుర్తొచ్చినప్పుడు మనసు పులకరిస్తూ ఉంటుంది ార్థం ఇది ఎవరైతే నిజమైన సాధనా సంపత్తిలో మీరుగిన ఉండినప్పుడు ఎవరైతే యోగములో పరిపక్వ దశలో సాధన చేస్తున్నవారు ఎప్పుడు చూసినా ఏదో ప్రశాంతమైన నేత్రాలెప్పుడు అలా నిశ్చలంగా మూసుకొని పోతూ ఉంటాయి అది భౌతిక నిద్ర కాదు యోగంలో వచ్చే ఆనందం సార్థం అది అలాంటి యోగములో సాధన చెయ్యాలి 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 యోగులను చూడాలి ఋషులను చూడాలి సర్వ జగత్తును ఆనందపారవశ్యంలో ఉంచే ఆ దివ్య జ్యోతిని చూడాలి అని చెప్పి తిరుగుతూ ఉండేవాడిని భీకర వైరాగ్యం దేహమంతా చిట్లిపోతుండేది చలికి అలాంటి సమయంలో లక్ష్మణ్ దాస్ లక్ష్మణ్ దాస్ సవదూత అద్భుతం గంగోత్రుడు ఆయన గాయత్రి మంత్రం ఉపదేశం చేస్తుంటారు అక్కడ మంత్ర సాధన తీసుకొని నిచ్చల నిర్మల వైరాగ్యముతో ఆయన చెప్పిన మంత్రసిద్ధి కోసం కొన్ని లక్షలసార్లు చేయడం జరిగింది అది అనిర్వచనీయము అద్భుతం ఆ దివ్యకాంతి దర్శనం ఆ రోజు నుంచి మాకు ఇక దివ్యవాణి వినిపించడం మొదలైంది దివ్యవాణి ఏదైనా సరే మా కుడి కర్ణికలో ఆ దివ్యవాణి నేను ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఎలాంటి సాధన చేయాలి తర్వాత ఏ మహాత్ముని దర్శించాలని చెప్పి ఆ దివ్యవాణి అలా వినిపిస్తూ వచ్చేది చూసారా సాధన అపారమైన దైవ కరుణ అయితే నీవు పట్టినదేదో పట్టితివి అలా పట్టుకున్నప్పుడు దృఢంగా నిచ్చలంగా నిర్మలంగా ఒకటే 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 గురువు ఏమి చెప్పాడో అదే చేస్తూ 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 రావాలి అప్పుడే హిమాలయాలను కూడా మనం ఖచ్చితంగా ఆ రహస్యాలను తెలుసుకోగలం ఇది చక్షు దర్శనం చక్షు దర్శనం అదే దివ్యవాణిని మనం తెలుసుకోవడమే మన లోపల ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవడమే దానికోసమే ఈ తపస్సులు యో యోగములన్నీ కూడా మిత్రులారా ఇదే సతోపంతులో నాకు దివ్య అనుభూతి కలిగింది ఆ అనుభూతి తర్వాతే నాకు లక్ష్మణదాస అవధూత దర్శనము ఆ తర్వాత మంత్రసిద్ధి కలగడం కూడా ఆ అవధూతల కరుణ మాత్రమే అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమా గురుదేవదత్త